దూర ప్రయాణం చేసే డ్రైవర్లు జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ మధ్యలో సేద తీర్చుకోనని చెగుంట ఎస్ఐ ప్రకాష్ గౌడ్ అన్నారు. రోడ్డు రవాణా భద్రతలో భాగంగా మెదక్ జిల్లా మసాయిపేటలో డ్రైవర్లకు అవగాహన సదస్సులు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, నిరంతరంగా 5-6 రోజుల పాటు ఏకదాటిగా ప్రయాణం చేసే డ్రైవర్లు మధ్యలో 1 గంట పాటు సేద తీర్చుకుంటే బాగుంటుందని డ్రైవర్లకు సూచించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యమత్తు పానీయాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రవీందర్ తో పాటు పోలీస్ సిబ్బంది, లారీ డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాసాయిపేట మండల కేంద్రంలో నేషనల్ హైవే పక్కన ఎవరైతే ఈ హెవీ వెహికల్స్ లారీలు నడిపిస్తున్నారో ఆ డ్రైవర్స్ అందరూ కూడా రోడ్డు జాగ్రత్తలపైన అవేర్నెస్ కార్యక్రమాన్ని నేను మరి మా ఎస్ఐ టు పోచే గారు, మా ఎస్ఐ రవీందర్ గారు, మరి మా సిబ్బంది అందరి టైంలో రెస్ట్ తీసుకోవాల్సిన సమయం, డ్రైవింగ్ టైంలో వెహికల్ డాక్యుమెంట్స్ యొక్క ఇంపార్టెన్స్, వెహికల్ యొక్క వేగం అనేది ఎంట్రీ ఎగ్జిట్లో ఏ విధంగా వెహికల్ మూవ్ అవ్వాలి, ఎక్కడైతే రంపుడ్ షిప్స్ కానీ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయో అక్కడ వెహికల్ మూమెంట్ అనేది ఏ విధంగా ఉండాలి, స్పీడ్ కంట్రోల్ ఏ విధంగా ఉండాలని ఇవన్నీ విషయాలు కూడా వీళ్ళందరికీ కూడా వివరంగా తెలియజేయడం జరిగింది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.